జీపీఎస్ ఓపీఎస్లపై మరింత లోతుగా చర్చించి ప్రభుత్వానికి ఉద్యోగులకు నష్టం లేకుండా చూద్దామని మంత్రి బొత్స సత్యనారాయణ ఆదిమూలపు సురేష్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలో ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. ఈ అంశంపై మరొకసారి సమావేశమై చర్చిద్దామని సూచించారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం రెండవ బ్లాకులో ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిల సమక్షంలో వివిధ ఉద్యోగ సంఘాలతో సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపాదిత గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ గురించి ఉద్యోగ సంఘాలతో చర్చించారు. అలాగే పాత పెన్షన్ స్కీమ్ గురించి ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను తీసుకున్నారు. వీటిపై మరింత లోతుగా చర్చించి అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు నష్టం లేకుండా ఏ విధంగా ఉండాలనే దానిపై పరిశీలిద్దామని వారు ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు. పీఆర్సీకి సంబంధించి ఇంకా విడుదల కావాల్సిన ప్రభుత్వ ఉత్తర్వులను త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, కార్యదర్శి హెచ్ అరుణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు పి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సామాజిక న్యాయ నిర్మాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అభివర్ణించారు. బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ నెల 26 నుంచి 29 వరకు న్యాయ భేరి బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ముద్రించిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర పోస్టర్లను బందర్ రోడ్డు ఆర్ఎండ్బి అతిథి గృహంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 25 మంది మంత్రులు ఉంటే 17 మంది మంత్రుల పదవులను బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి సామాజిక న్యాయాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. సామాజిక న్యాయ నిర్మాత జగన్ కు ప్రజలంతా నీరాజనాలు పడుతున్నారన్నారు. ఈ నెల 26 నుంచి 29 వరకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు బస్సు యాత్ర జరుగుతుందని, అందులో భాగంగా విజయనగరం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురం ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని వివరించారు. కార్యక్రమంలో వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. సామాజిక న్యాయ నిర్మాత జగనన్న జేహో సామాజిక న్యాయభేరి కార్యక్రమం బ్రహ్మాండంగా రాష్ట్రం మొత్తం కూడా ఉవ్వెత్తున బలహీన వర్గాలందరూ కూడా జేహో జగనన్న అని చెప్పేసి నినదిస్తున్న ఈ పరిస్థితుల్లో 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రుల్ని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ఇచ్చి భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు కూడా సామాజిక న్యాయ ధర్మాన్ని పాటించలేకపోయారు. ఒకే ఒక్క ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి, విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సామాజిక న్యాయం అనే మాటకి విలువనిచ్చి రాజ్యాంగ నిర్మాత ఏ విధంగా అయితే బిఆర్ అంబేద్కర్ గారు అయ్యారో ఈరోజు సామాజిక న్యాయ నిర్మాత జగనన్న జేహో జేహో జగనన్న అని చెప్పేసి ప్రజలందరూ కూడా నినదిస్తున్న పరిస్థితులు మనం చూసాం. అసెంబ్లీలో స్పీకర్ స్థానం దగ్గర నుంచి, శాసనమండలి చైర్మన్ స్థానం దగ్గర నుంచి, శాసనమండలి వైస్ చైర్మన్ స్థానం దగ్గర నుంచి మొట్టమొదటి అసెంబ్లీలోనే 50% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అన్ని రంగాల్లో కూడా ముందు ఉండాలి. ప్రభుత్వ పరంగా నామినేట్ చేయబడే చైర్మన్ పదవులు అవ్వచ్చు, మార్కెట్ యాక్ట్ చైర్మన్లు అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా 50% బహుజన సామాజిక వర్గాలే ఉండాలని చెప్పేసి చట్టం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దుర్గమ్మ సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరూ కనకదుర్గ నగర్ వైపు నుంచే వచ్చి రాజగోపురంలో నుంచి అమ్మవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం భక్తుల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అర్జునుడు తపస్సు చేసిన ఇంద్రకీలాద్రి శిఖరాగ్ర భాగంపైకి కూడా భక్తులు వెళ్లేలా మెట్లు నిర్మించి అభివృద్ది చేస్తామని ఆయన వివరించారు.
ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న కనకదుర్గ నగర్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ సింఘాల్, కమిషనర్ హరి జవహర్ లాల్, దుర్గగుడి ఈవో బ్రహ్మరంభలతో కలిసి మాస్టర్ ప్లాన్ ప్రకారం చేపట్టాల్సిన పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థకు మాస్టర్ ప్లాన్ పనులు అప్పగించామని, 2 నెలల్లో వారు ప్లాన్ సిద్ధం చేస్తారన్నారు. భక్తులకు పార్కింగ్, అన్నప్రసాదం, ప్రసాదాల పోటు భవనాలను నిర్మిస్తామన్నారు. వాస్తు ప్రకారం భక్తులంతా కనకదుర్గ నగర్ మహామండపం మీదుగా దుర్గమ్మను దర్శించుకునేలా చర్యలు తీసుకుంటామని, ఘాట్ రోడ్ మార్గ వినియోగాన్ని తగ్గిస్తామని చెప్పారు. అర్జునుడు తపస్సు చేసిన ఇంద్రకీలాద్రి కొండ పైభాగానికి మెట్లు నిర్మించి భక్తులకు ఆ ప్రాంతాన్ని సందర్శించేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. త్వరలోనే ఘాట్లలో పుణ్య స్నానాలకు భక్తులకు అనుమతిస్తామన్నారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఇబ్బంది లేకుండా చలువ పందిళ్లు వేయాలని ఆదేశించామన్నారు. ఈరోజు కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయం, ఏదైతే రాష్ట్రంలో ఉన్న ప్రధాన ఆలయాలన్నీ కూడా మాస్టర్ ప్లానింగ్ చేసి భవిష్యత్తు అవసరాల్లో, భవిష్యత్తులో జరగబోయే ఎక్స్పాన్షను, భక్తులు పెరిగేదాన్ని కూడా అన్ని లెక్కల్లో తీసుకుని మాస్టర్ ప్లాన్ చేయబోతా ఉన్నాం. దాంట్లో పైలట్ ప్రాజెక్ట్ కింద కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ని ఫస్ట్ ఫేజ్లో ఈ మాస్టర్ ప్లానింగ్ చేసి అభివృద్ధి చేయాలన్నది మీ ప్రభుత్వ యొక్క ఆలోచన. దీంట్లో భాగంగా మన ఢిల్లీ బేస్డ్ ఎన్బిఆర్ఐ సిబిఆర్ఐ ఏదైతే ఏజెన్సీ ఉందో ఈ మాస్టర్ ప్లానింగ్ చేయడానికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందని, వాళ్ళన్నీ కూడా వాళ్ళు ఇంతకుముందు చేసిన మాస్టర్ ప్లానింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేశారు. దాన్ని ఫైనలైజ్ చేసి ఒక ప్రాజెక్ట్ని పైలట్ ప్రాజెక్ట్ కింద వాళ్ళకి ఇచ్చాము. దాంట్లో భాగంగా ఇవాళ కనకదుర్గమ్మ అమ్మవారికి సంబంధించిన ఈ 18 ఎకరాలు ఏదైతే ల్యాండ్ ఉందో దీంట్లో ఎంతవరకు ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలం, అంటే ఇంతకుముందు ప్రతి సంవత్సరం ఉత్సవాలు, దసరా ఉత్సవాలు కానీ లేకపోతే భవానీ మాత మాలలు వేసుకున్న భవానీ మాలదారులు వచ్చినప్పుడు కానీ ఈ తూర్పు భాగంలో ఏదైతే మనకి కాంటూర్ లెవెల్లో లో లెవెల్ ఉండవలసిన పరిస్థితి, ఈశాన్యంలో డౌన్ ఉండాలంటారు, అదేవిధంగా ఉన్న ఈశాన్యంలో ఉన్న కాంటూర్ను ఉపయోగించుకుని ఇక్కడ ఒక గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్ స్టోరేజ్కి సంబంధించి, స్టోర్ రూమ్కి సంబంధించిన అది పెట్టుకుని ఫస్ట్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరు డైనింగ్కి ఈ భక్తులందరికీ కూడా ఉచిత అన్నదానం ఏర్పాట్లు అన్నీ కూడా ఇక్కడ చేయబోతున్నాం. దాంతో ఏమవుతుందంటే వచ్చిన ప్రతి భక్తుడు ఏ మూల నుంచి వచ్చినా ఇక్కడ అన్నదానం మీదుగా వాళ్ళ భోజనం చేయాలి, అమ్మవారి ప్రసాదం తీసుకుని వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడ ఎంతమంది వచ్చినా భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది. విజయవాడలో చంద్రబాబుకు స్థానం గల్లంతైందని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. సంక్షేమ పథకాలతో సీఎం జగన్ సుపరిపాలన అందిస్తుంటే టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తుందని ఆరోపించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలంతా నీరాజనాలు పలుకుతుంటే ఎల్లో మీడియా నిరసనలంటూ అసత్యాలు ప్రచురించడం బాధాకరమన్నారు. జగన్ ఎప్పుడూ న్యాయం వైపు, దళితుల వైపే ఉంటారనడానికి ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు ఉదాహరణ అని అన్నారు. నిష్పక్షపాతంగా చంద్రబాబు లాగా వాళ్ళ నాయకులను అనకేసుకొచ్చే మనిషి కాదు మా ముఖ్యమంత్రి గారు. తప్పు చేశారని తెలిస్తే ఎంతవారైనా కానీ అది వైసీపీ ఎమ్మెల్యేయా, ఎమ్మెల్సీనా, లేదా వైసీపీ పార్టీ నాయకుడా అని చెప్పని అక్కడ కూడా ఆలోచన చేయడాయన. చంద్రబాబు అయితే కనుక వాటన్నిటి దాడి అని ప్రయత్నం చేస్తారు, కానీ జగన్ అన్న నిష్పక్షపాతంగా విచారణ చేసి అరెస్టు చేసి కోర్టుకి అప్పచెప్పాడు ఆయన. అది జగన్ అన్న యొక్క చిత్తశుద్ధి. ఎందుకంటే ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఆలోచిస్తారు తప్ప జగన్ అన్న ఏదో పార్టీ వాళ్ళు మాత్రం వెనకేసరావని చెప్పిన ఎట్టి పరిస్థితులు చేయడు. జగన్ అన్న ఎప్పుడు మంచి చేస్తాడు. చంద్రబాబు లాంటి నీచుపు ఆలోచనలు, ఈ సుంటపుత్రులు లాంటి, నారా లోకేష్ లాంటి ఆలోచనలు కానివ్వండి, దత్తపుత్రులు లాంటి ఆలోచనలు కానీ జగన్ అన్న చేయడు. ఎప్పుడు కూడా రాష్ట్రానికి మంచి చేయాల్సింది. పార్టీ నాయకులైనా కానీ తప్పు చేస్తే ఎంత వాటి మీద సరే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాడు. వాళ్ళు శిక్షించే వరకు జగన్ అన్న మాత్రం ఊరుకునే పరిస్థితి ఉండదు. ఎవరు కూడా అందరూ కూడా ఇక్కడ పబ్లిక్ అంతా కూడా మమ్మల్ని హారతులు ఇచ్చి పైకి పిలిచి మాట్లాడుతుంటే వాళ్ళు కాంట్రవర్సీలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీకు ఇష్టం ఉంటే మా దగ్గర రండి, ఇష్టం లేకపోతే మా దగ్గర రాబాకండి. మాతో ఎలా వస్తారు, వచ్చి ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు. అటువంటి ఇబ్బందులు చేస్తే మాత్రం ఊరికే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఇది ప్రభుత్వ కార్యక్రమం, ఇది అందరినీ కలుస్తున్నాం. జగనన్న ఇచ్చే కార్యక్రమాలు వెళ్తున్నాయా లేదనేది కనుక్కుంటున్నాం. ఎక్కడైనా పొరపాటు జరిగితే పొరపాటును సరిచేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. అంతే తప్ప ప్రతిదానికి నిలదీశారు, పంపించేశారు, వెనక్కి పంపించేశారు. ఏంది ఊరికే దిక్కుమాల రాతలు రాయాల్సిన అవసరం ఏంటి? నిజాలు రాసే అలవాటు మీకు లేదా? ఎంతమందిని కలిసాం,
ఇంతమంది హార్తలు ఇస్తున్నారు మీ కళ్ళు ఏమన్నా పోయినాయా మీకు ఏమన్నా ఇటువంటి దిక్కుమాల పేపర్లని చదవద్దని మాత్రం నేను ప్రజలందరినీ కోరుకుంటుంది రాతలు మార్చుకొని ప్రజల కష్టాలు నెరవేర్చడానికి మేము చేస్తుంటే వాళ్ళు వచ్చి దీన్ని రాద్దాంతం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇటువంటి దిక్కుమాల ఆలోచన మాత్రం మానుకోకపోతే మాత్రం మర్యాద ఉండదని చెప్పి నేను వాళ్ళందరికీ కూడా ఎల్లో మీడియాకి వార్నింగ్ ఇస్తున్నాను ప్రతి ఇంటిలో 3 నుంచి 5 వరకు సంక్షేమ పథకాలు లభిస్తుండటం ఆనందంగా ఉందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఊర్మిళ నగర్ లో రోడ్లు డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని వెల్లంపల్లి పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 12వ రోజు 43వ డివిజన్ పరిధిలోని ఊర్మిళ సుబ్బారావు నగర్ లో జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని ప్రజలంతా జగన్ పరిపాలనపై ఆనందంగా ఉన్నారన్నారు. డివిజన్ లో కొన్ని ప్రాంతాల్లో నూతన రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఉందని ఆ దిశగా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. నవరత్నాలు అందుకునే ప్రజలంతా రానున్న రోజుల్లో ఓటు అనే రత్నాన్ని జగన్ కు వేయాలని కోరారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, 43వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఇక్కడ పబ్లిక్ అంతా కూడా మమ్మల్ని హార్తలు ఇచ్చి పైకి పిలిచి మాట్లాడుతుంటే వాళ్ళు కాంట్రవర్సీలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి మీకు ఇష్టం ఉంటే మా దగ్గర రండి, ఇష్టం లేకపోతే మా దగ్గర రాబాకండి. మాతో ఎలా వస్తారు, వచ్చి ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు. అటువంటి ఇబ్బందులు చేస్తే మాత్రం ఊరికనే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఇది ప్రభుత్వ కార్యక్రమం, ఇది అందరినీ కలుస్తున్నాం. జగనన్న ఇచ్చే కార్యక్రమాలు వెళ్తున్నాయా లేదనేది కనుక్కుంటున్నాం. ఎక్కడైనా పొరపాటు జరిగితే పొరపాటును సరి చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. అంతే తప్ప ప్రతిదానికి నిలదీశారు, పంపించేశారు, వెనక్కి పంపించేశారు. ఏంది ఊరికే దిక్కుమాల రాతలు రాయాల్సిన అవసరం ఏంటి? నిజాలు రాసే అలవాటు మీకు లేదా? ఆంధ్రజ్యోతికి నిజాలు రాసే అలవాటు లేదా? ఎంతమందిని కలిసాం, ఇంతమంది హార్తలు ఇస్తున్నారు, మీకు కళ్ళు ఏమైనా పోయినాయా? మీకేమన్నా అయ్యే రావడానికి మీకు నోరు లేదు, చేతలు లేవా? ఇటువంటి దిక్కుమాల పేపర్లని చదవద్దని మాత్రం నేను ప్రజలందరినీ కోరుకుంటాను. ఎందుకంటే ఇవి వేస్ట్ పేపర్ కంటే ఎక్కువ, వేస్ట్ పేపర్ కంటే వరస్ట్. మామూలుగా పేపర్లు వేస్ట్ అంటే వేస్ట్ అంటారు, దానికంటే వరస్ట్ పేపర్ ఆంధ్రజ్యోతి. వీళ్ళు ఎప్పటికైనా సరే రాతలు మార్చుకోవాలా? రాతలు మార్చుకొని ప్రజల కష్టాలు నెరవేర్చడానికి మేము చేస్తుంటే వాళ్ళు వచ్చి దీన్ని రాద్దాంతం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి దిక్కుమాల ఆలోచన మాత్రం మానుకోకపోతే మాత్రం మర్యాద ఉండదని చెప్పి నేను వాళ్ళందరికీ కూడా ఎల్లో మీడియాకి వార్నింగ్ ఇస్తున్నాను. మేము మా కార్యక్రమం చేసుకుంటున్నాం. ప్రజలకి మేమేం చేసామో చెప్పుకుంటూ ప్రజల సమస్యలు మేము తెలుసుకుంటున్నాం. మధ్యలో వీళ్ళు ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెడతానికి? ఇటువంటి దిక్కుమాల ఆలోచన చేయొద్దని చెప్పిన మాత్రం వేమూరు రాధాకృష్ణ గారికి నేను ఇక్కడ నుంచి మీ మీడియా ద్వారా తెలియపరచుకున్నాను. అదేవిధంగా అన్ని కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయి. ఈరోజు ఆరో సచివాలయం కంప్లైంట్ చేసుకున్నాం. సుమారుగా కొన్ని వేల ఇల్లు ప్రతి గడప కూడా వెళ్ళడం జరుగుతుంది. ప్రతి గడపలోన ఏదైతే మన జగనన్న వచ్చిన తర్వాత పెట్టిన ప్రతి పథకం జనాలకి చక్కగా అందుతుంది. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఏదైతే కొంతమందికి కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ వేయటం వలన ప్రాబ్లం వలన కొన్ని కరెంటు బిల్లుల వల్ల ఆగినాయో, వాళ్ళకి మళ్ళీ పునర్పరిశీలన చేయటానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. త్వరలోనే ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ రన్నింగ్లో పెట్టించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. అలాగే ఇక్కడ కొంత డ్రైనేజీ సమస్య, రోడ్డు సమస్య ఉంది, అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అందరికీ తెలియచేయటం అయింది. త్వరలోనే దీని మీద సరైన యాక్షన్ తీసుకొని తొందరగా త్వరితగతినే పూర్తి చేసి మళ్ళీ జనాల్లోకి మళ్ళీ వచ్చి ఈ సమస్య పూర్తయిందా లేదా అనే కనుక్కునే పరిస్థితుల్లో కూడా మా విఎంసీ సిబ్బంది కానీ లేదా మా కార్పొరేటరు కానీ ప్రతినిత్యం ప్రజల్లో తిరుగుతూ గమనిస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాను. మా గౌరవ మాజీ మంత్రి వర్యులు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి సారథ్యంలో, అదేవిధంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారి సారథ్యంలో, అదేవిధంగా ఎమ్మెల్సీ రుహుల్లా గారు, అదేవిధంగా మా కొలిక్ కార్పొరేటర్స్, పార్టీ నాయకులు, అధికారులు, సచివాలయం సిబ్బందితో డివిజన్లో పర్యటించడం జరిగింది. ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రజలకి ఇది లబ్ధి చేకూరుస్తుంది. అదేవిధంగా ఊర్మిళ నగర్లో డ్రైనేజీ కానీ, వాటర్ లైన్ కానీ, అదేవిధంగా విద్యుత్ దీపాలు కానీ అనేక సమస్యలు దృష్టికి తీసుకురావడం జరిగింది. అవకాశం ఉన్నందుకు వీధి లైట్లు కానీ ఇవన్నీ ఇమీడియట్లీగా పరిష్కరించడం జరుగుతుంది అధికారులతో, ఎలక్ట్రిసిటీ అధికారులతో. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థను కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది.
వైసీపీ రాష్ట్ర నాయకులు డీ ఛానల్ ఎండీ కడియాల బుజ్జిపాపు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు నగర ప్రముఖులు విచ్చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో బుజ్జిపాపు నిండు నూరెళ్లు వదిలాలని వారు ఆకాంక్షించారు. డీ ఛానల్ అధినేత వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుజ్జిపాపు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, నగర ప్రముఖులు భారతీనగర్లోని ఆయన కార్యాలయానికి పెద్ద సంఖ్యలో విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో ఘనంగా సత్కరించి బుజ్జిబాబుతో కేక్ కట్ చేయించారు. అనంతరం కార్పొరేటర్లు, పలువురు నాయకులు మాట్లాడుతూ బుజ్జిబాబు అందరికీ ఆదర్శప్రాయుడన్నారు. రాజకీయాలలో ఎటువంటి పదవులు ఆశించకుండా తనను నమ్ముకున్న వారి కోసం పాటుపడే వ్యక్తి బుజ్జిబాబు అని కొనియాడారు. డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, వైసీపీ కార్పొరేటర్లు రెహనా, భీమిశెట్టి ప్రవల్లిక, మాధురి, గల్ల పద్మావతి, రవి, వర, తరుణ్ పలువురు బుజ్జిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. డైరెక్టర్ కడియాల సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దలు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మరియు మాకు అత్యంత ఆప్తులు, నా యొక్క రాజకీయ భవిష్యత్తుకి గురువులు పెద్దలు కడియాల బుజ్జిబాబు గారి జన్మదిన శుభాకాంక్షలకు ఆయన యొక్క ఆఫీస్ నందు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి మా యొక్క తూర్పు నియోజకవర్గం నుంచి ఎందరో వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ముఖ్యంగా ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని అందరం కూడా భావిస్తూ ఈరోజు ఆయన వేడుకలో పాల్గొనడం జరిగింది. ఏదైతే నెహ్రూ గారి తర్వాత మా విన్నంటూ ఉంటూ అవినాష్ గారి వెనక కానీ మాకు కానీ రాజకీయాల్లో మేము పాల్గొనప్పటి నుంచి కూడా ఇప్పటికీ ఒక గాడ్ ఫాదర్గా మా వెనకాలంటూ మా ముందు మమ్మల్ని అందరినీ ముందుకు నడుపుతున్న కడియాల బుజ్జిబాబు గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి. ఈరోజు సీనియర్ నాయకులు కడియాల బుజ్జిబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రజలందరికీ కూడా ఏ విధంగా సేవలు చేస్తూ వచ్చారో, ఎన్ని రోజులు ఏ విధంగా ప్రజలందరూ కూడా ఆయన ఒక ఆయన మీద ఒక అభిమానం కానీ ఆయన ప్రజల యొక్క ఆశీస్సులతో ఆయన ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఏ విధంగా అయితే ఉన్నారో రానున్న రోజుల్లో కూడా ప్రజల యొక్క అభిమానం అదే ఆశీస్సులు తల్లి కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు కూడా ఆయన మీద ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.